హలో అండి, ధమాకా నుండి జింతాక్ అన్న సాంగ్ రిలీజ్ అయ్యి పెద్ద సక్సెస్ అయ్యి మొత్తం జింతాక్ చేస్తుంది. ఈ సందర్భంగా యాజ్ ఎ డైరెక్టర్గా నేను మా టీంకి కొన్ని థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రసన్న ఈ సాంగ్కి తగ్గ సూపర్ సిచ్యువేషన్ తను క్రియేట్ చేసింది. సో ఫస్ట్ ప్రసన్నకి థ్యాంక్స్, దాని తర్వాత ఆ సిచ్యువేషన్ తగ్గ ట్యూన్ని క్రియేట్ చేసిన మా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసరేలియో. భీమ్స్ గారు మీకు థ్యాంక్స్, దానికి తగ్గ పాటలు రాసిన మా లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ గారికి థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ మీకు కూడా చాలా థ్యాంక్స్, అండ్ మీతో పాటు మెయిల్ వాయిస్ ఇచ్చిన భీమ్స్ కి మళ్ళీ రెండోసారి థ్యాంక్స్. సార్, అయితే మనం ఫస్ట్ ఈ సిచ్యువేషన్ అనుకున్నప్పుడు వెరీ ఓపెన్గా వెరీ ఫ్రాంక్గా మనం ఒక రీమిక్స్, ఒక తెలంగాణ జానపదంలో ఉన్న ఒక సాంగ్ని తీసుకుని రీమిక్స్ చేద్దాం అనుకుని భీమ్స్ గారు చెప్తే, ఎందుకు సార్, మనమే మంచి కొత్త ట్యూన్ చేసుకుందాం కదా, లేదు సార్ సెకండ్ హాఫ్లో వస్తుంది, థియేటర్ హై ఉంటుంది, ఇది ఇది అంటే ఎందుకు సార్, ఆ థియేటర్ హై వచ్చే సాంగ్ అయితే నేనే చేస్తాను అని చెప్పి ఆ చేద్దాం అనుకున్న దాన్ని ఆపేసి ఆయన స్టార్ట్ చేశారు. సార్ మీరు చెప్పండి అసలు పాట ఎక్కడ స్టార్ట్ అయింది? సినిమాల్లో ఇది యాక్చువల్లీ లాస్ట్ సాంగ్. మీరు నేను ప్రసన్న గారు కూర్చున్నప్పుడు ఒక డిస్కషన్ నడిచింది, చాలా పెద్ద డిస్కషన్ నడిచింది. అప్పుడు నేనేం చేశానంటే, ఇప్పుడు ఇన్ని చేసాం, ఇంత దూరం వచ్చాం, ఒక ఇంత సుదీర్ఘమైన అనుభవం ఉంది మనకు, ఒక మాస్ ఏం చేయాలి, మనం వచ్చింది అక్కడ నుంచి కదా, మనల్ని మనం ఎలాగా నాట్యం అంటే డ్యాన్స్ చేసేలాగా మనం ఏం చేయగలం మనకు తెలుసు, మనం ఎందుకు రాజీ పడ్డాం దానికి అని రాజీగా చేశా. అమ్మా యాక్చువల్గా సార్, ఆయన ఇచ్చినప్పుడు ట్యూన్లోనే నిన్ను చూడబుద్ధి అయితే అంది రాజుగా అని పాడారు. పాడిన తర్వాత శ్యామ్ గారు మేము కూర్చున్నప్పుడు అది రాజుగానే పెడదామా, రవిగో పెడదామా, నాయుడో ఎంకీ అని పెడదామా అని అటు ఇటు అటు ఇటు చాలా తర్జన భర్జన తర్వాత అదే ఆర్గానిక్ ఉంది ఎక్కువ అని రాజుగో అని ఫిక్స్ అయ్యారు. రాజుగో అసలు ఆ రాజుగో అని మీరు ఎలా రాశారో తెలియదు కానీ ఆమె పాడుతుంటే ఎక్కడలేని ప్రేమంతో వచ్చింది. రాజుగో ఎవడో కానీ తెలియదు కానీ ఏమైందంటే, టు బి హానెస్ట్ ఏమైందంటే, ఒకరోజు చాలా ఆ పాట విషయంలో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చింది కదా, దానికి సంబంధించి ఏం చేద్దాం, ఎలా చేద్దాం, ఏం చేద్దాం, ఈ తర్జన భర్జన నడుస్తున్నప్పుడు నేను ఇంకా ఏం చేశానంటే కారస్మి వెళ్ళిపోయా, వెళ్తా ఉన్నా 100 కిలోమీటర్లు అయిపోయింది, 200 కిలోమీటర్లు అయిపోయింది, 200 కిలోమీటర్లు అయిపోయిన తర్వాత ఒక ఐడియా వచ్చింది, పెట్రోల్ అయిపోవడం కాదు. సో అప్పుడు ఒక ఐడియా వచ్చి నేను ఇమ్మీడియట్లీ, మీరు నమ్ముతారు లేదా, నేను ఇమ్మీడియట్లీ ఫస్ట్ కాల్ చేసింది ప్రసన్న గారికి. ఎందుకంటే షార్ట్లో ఉన్నారు లొకేషన్లో ఉన్నారు. అప్పుడే నేను కాల్ చేసి గురుగారు ఒక నిమిషం అన్నాను, చెప్పండి సార్ అన్న పాట వచ్చింది అన్న, చెప్పండి. నిన్ను చూడబుద్ధి అయితంది రాజిగో 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 అంతే వచ్చి, నిన్ను చూస్తే గెట్నో ఉంటుంది, గుండె గట్టిగా కొట్టేసుకుంటుంది అని ఇదంతా ఆయన ఓ పెద్దగా ఫీల్ అవ్వాల. అమ్మ చిత్తాక 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 అనగా ఒరు అమ్మ మేడం, మీరు ఇప్పుడు అన్ని సూపర్ హిట్ సాంగ్స్, అన్ని ఫిమేల్ గా వస్తున్న సూపర్ హిట్ అన్ని సాంగ్స్ మీవే ఉంటున్నాయి, మీ బ్యాగేజ్ లోనే ఉంటున్నాయి, అలాంటి మీకు ఈ సాంగ్ ఎలా స్పెషల్? నాకు ఇంకొకటి, భీమ్స్ గారు ఫోన్ చేశారు ఒకనొక టైంలో, మీరు ఎమోషన్తో నా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి అన్న అని అన్నారంట, అంత ఎమోషనల్ కనెక్షన్ ఏముంది సాంగ్తో? అంటే నేను ఫస్ట్ భీమ్స్ గారు నన్ను పిలిచినప్పుడు వేరే సాంగ్కి పిలిచారు సార్. అయితే వేరే సాంగ్ పిలిచినప్పుడు సరే పాడదామని ఫిక్స్ అయ్యా, అదే టైంలో నన్ను కూర్చోబెట్టి ఈ ట్యూన్ చేస్తూ ఉన్నారు. ఈ ట్యూన్ నాకు బాగా నచ్చేసింది, అసలు ఎంత భీమ్స్ గారు నేను ఈ ట్యూన్ పాడతాను, ఈ సాంగ్ పాడతాను, ఒకసారి సెట్ అయితే పెట్టుకో లేదంటే లేదు, ఒకసారి అయితే నేను పాడతాను, చాలా బాగా నచ్చింది నాకు. ఒక మాస్ మెలోడీ అంటే మాస్ సాంగ్స్ పాడాను, అన్నీ పాడాను, సరే అడిగినావు కదా సుప్పై పాడు అంటే ఇక భీమ్స్ గారికి బాగా నచ్చేసింది, ఎంత బాగుంది నీ వాయిస్లో, చాలా బాగుంది అసలు, నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను నీకే, నేను నువ్వు అడిగినావు కానీ నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని చెప్పిండు. ఇక దానికి తగ్గట్టు ఆ లిరిక్స్ శ్యామ్ అన్న రాసిన లిరిక్స్ బాబోయ్ నాకైతే పిచ్చిలేసింది నాకు. అసలు ఆ పాట పాడుతున్నప్పుడు ఎంత ఎంజాయ్ చేశానో, ఈ పాటకి ఎన్ని సార్లు అంటే 4-5 సార్లు ఎప్పుడైనా ఈ పాట పాడుతూ కనిపిస్తుంటే ఆహా కనెక్ట్ అయ్యారని అనుకున్నాను. మొన్న ఈ మధ్య మీరు ఒక వీడియో రిలీజ్ చేశారు మీ ఫ్రెండ్స్ తోనో మీ ఫ్యాన్స్ తోనో వెళ్తూ కార్లో, అది కూడా ఇదే సాంగ్ రిలీజ్ చేయడం ఇంకా సూపర్. అవును, స్టేజ్ మీద ఏదో హమ్మింగ్ చేయడం వేరు, మీ అంతటి మీరు ఫ్రెండ్స్ తో వెళ్తూ ఇదే సాంగ్ ని మీరు వీడియో రిలీజ్ చేయడం నేను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థాంక్ యూ సార్. ఆ సాంగ్ వాళ్ళకు జస్ట్ ఊరికి కార్లో వినిపించారు, ఒకసారి రెండు సార్లు విన్నారు, మొత్తం నోటెడ్ అయిపోయింది సార్ వాళ్ళకి ఆ ట్యూన్ లిరిక్స్ మొత్తం నోటెడ్ అయిపోయింది. శ్యామ్ గారు మీరు లిరిక్స్ లో
నువ్వు తిప్పుతూ ఉండరా మేసాలు, నే తప్పుతూ ఉండరా మాసాలు అని రాశారు సార్. మీసాలు తిప్పితే మాసాలు తప్పేస్తారా సార్? తిప్పుతుంటారా సార్? అట్టగంటే అట్టగంటే మా ప్రసన్న గారు ఏం తిప్పితే మాసాలు తప్పారు. బాగా తిప్పాలే లలితలతో మేసాలు పెట్టాడు. తర్వాత శ్యామ నాకు ఫోన్ చేసి ఏడ్ చేసినాయిగా, ఏం చెయ్యనన్న వింటుంటే నాకు అసలు మనసంతా పులకరిస్తుంది, ఏదో తెలియని ఒక ఫీలింగ్ కలుగుతుంది. సంగీతం యూజువల్గా ఎప్పుడన్నా సంగీతం అలా పాడుతున్నప్పుడు కానీ, ఏదన్నా సాంగ్ విన్నప్పుడు కానీ, ఏదన్నా సాంగ్కి కనెక్ట్ అయిపోతే కన్నీళ్ళు వచ్చేస్తాయి సార్. మనం దేవుళ్ళని చూసినా కన్నీళ్ళు వచ్చేస్తుంటాయి, ఒక్కొక్కసారి ఎమోషన్ అయిపోతాం బాగా. సో ఈ పాటకు నేను చాలా ఎమోషన్ అయ్యా. ఏడుపు వచ్చేసింది అన్న, లవ్ యూ అన్న, ఎంత బాగుందన్న పాట, అసలు చాలా నచ్చింది అన్న. సార్ ఇందులో మాస్ ఉంది సార్, రొమాన్స్ ఉంది, రొమాన్స్ ఉంది, మెలోడీ ఉంది సార్, ఫోక్ ఉంది సార్. తెలియకుండా ఇందాడా ఆవిడ ఆవిడ వాయిస్ వల్ల ఈ సాంగ్ కి ఏదైతే పరిమళం ఉందో అది ఖచ్చితంగా తన వాయిస్ వల్లే. ఎగ్జాక్ట్లీ నేను నా ఫీలింగ్ చెప్పనా, నేను ట్యూన్ ఫస్ట్ ట్యూన్ వినగానే నాకు రవితేజ గారు కనిపించారు. తర్వాత కాసర్ల శ్యామ్ గారు లిరిక్స్ రాయగానే మరి రవితేజ గారు కనిపించారు. తర్వాత మీరు ఇద్దరు పాట పాడగానే మళ్ళీ విజువల్ రవితేజ గారు కనిపించారు. అప్పుడు నాకు అనిపించింది ఈ ట్యూన్ రవితేజ గారి గురించే పుట్టింది. దానికి ఎక్స్టెన్షన్ నేను చెప్తా, ఆ రోజు నన్ను షూటింగ్ దగ్గరికి రమ్మన్నారు మీరు సిచ్యువేషన్ చెప్పడానికి. మీరు మనం కూర్చున్నప్పుడు రవి గారు వచ్చారు, అప్పుడే అనుకోకుండా బాబీ గారు వచ్చారు. డైరెక్టర్ గారు వచ్చినప్పుడు బాబీ గారు నన్ను తీసుకెళ్ళి మామూలుగా, సార్ మన కాసర్ల శ్యామ్ అంటే, అయ్యో నాకేం తెలీదు నాకు మాస్ బిర్యానీ అని రాశాడు అన్నారు రవి గారు. అని మన దాంట్లో ఏం రాస్తాం ఇప్పుడు నువ్వు అని అడిగారు. అది నాకు తెలియదు ఇంకా, అంటే సార్ అది లాస్ట్ సాంగ్ రాస్తున్నాడు, జింతక జింతక కుమే ఇంకా అనగానే అసలు అక్కడ వచ్చింది హై ఎనర్జీ. ఆయన అంతగానో ఇచ్చి మనకు ఇంకా కుమ్మే నువ్వు కుమ్మేస్తావు నువ్వు నాకు తెలీదా నువ్వు రాసేయి అన్నప్పుడు ఆ హై కనిపించింది. బేసికల్ గా సార్ రవితేజ గారి పర్సనాలిటీకి మీసాలు తెప్పడం, అరెకరం ఛాతి ఇలాంటి వాటికి అన్నిటికీ ఆయన ఫిజిక్ పర్ఫెక్ట్ వర్కౌట్ అవుతాయి అనమాట. అవును సార్, అంటే అది రాయడం కూడా మామూలుగా మనకు కొడుకో బిడ్డో పుట్టిన తర్వాత చిన్న గర్వంగా ఫీల్ అవుతాను. అట్లా నువ్వు ఎప్పుడు గర్వంగా ఫీల్ అవుతుండు, నేను నీకోసం పిల్లల్ని అంటూనే ఉంటాను అన్న ఫీలింగ్ వచ్చినట్టుగా అది రాశాను. ఏమండి మీరు పాట పాడారు, మీ వాయిస్ కి అక్కడ స్క్రీనింగ్ మీద మా శ్రీలీల డాన్స్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కానీ తను చేసిన డాన్స్ కానీ చూస్తున్నప్పుడు మీ పర్సనల్ ఫీలింగ్ ఏంటి? సార్ ఆ పిల్ల చింపి ఉతికి ఆరేసింది సార్ నాకు. ఆ అమ్మాయి ఈ సాంగ్ షూట్ స్పెయిన్ లో జరిగింది కదా. అవును. సో అక్కడ నుంచి నాకు ఫోన్ చేసింది, చేసి అక్క ఆ మధ్యలో ఎట్లా నవ్వినా ఒక దానికి ఎక్స్ప్రెషన్ ఇవ్వలేక చచ్చిపోతుంది నేను. ముందే ట్యూన్ లో నవ్వుందా లేకపోతే మీరు పాడేటప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గారు మీరు కలిపి నవ్విద్దామన్నా లేదా ఆటోమేటిక్ గా నవ్వు వచ్చేసింది? శ్యామన్న భీమ్స్ గారు వాయిస్ టేక్ చేస్తున్నావు, వాయిస్ టేక్ చేస్తుంటే తను నిన్ను చూడబుద్ది అయితే రాజీకు మాట్లాడబుద్ది అయితే ఆటోమేటిక్ ఏం చేశారంటే అది అక్కడ ఏదైనా ఎక్స్ప్రెషన్స్ ఏదైనా మారుద్దాం అనుకుంటుంటే తను సరదాగా నవ్వేసింది. అట్లా లేదు లేదు మీరు కొంచెం ఇంకా ఎక్స్ప్రెసివ్ గా పాడు. నవ్వుకు సంబంధించి స్పెయిన్ లో మాకేం జరిగిందంటే ఆ నవ్వు అమ్మాయికి రావాలి, సేమ్ మీద మ్యాచ్ చేయాలి. సీరియల్లో నాలుగేసార్లు విని విని తను ఎలాగైనా దాన్ని నవ్వును మ్యాచ్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ అక్కడ ఒక చిన్న కెమిస్ట్రీ ఉండాలి, ఆ నవ్వుకి హౌ ద హీరో రియాక్ట్స్ అన్న కెమిస్ట్రీ కావాలి. అప్పుడు రవితేజ గారు ఏం చేద్దాం అని చెప్పి శేఖర్ మాస్టర్ తీసుకొచ్చి చిన్న కొరియోగ్రఫీ చేశాడు. ఈ అమ్మాయి నవ్వేటప్పుడు రవి గారు ఎలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అని ఇప్పటికీ కూడా ఆ సాంగ్ మొత్తం తీసిన అన్ని షార్ట్స్ లో నాకు ఆ షార్ట్ అంటే చాలా ఇష్టం. నవ్వగానే రవి గారు ఒక ఎక్స్ప్రెస్ ఇచ్చారు, అంటే ఒక అమ్మాయి తగ్గి పెట్టి గుర్తు పెట్టి నవ్వితే ఎలాగొంటుంది అలా దాన్ని రవి గారు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అసలు ఎక్సలెంట్ ఎక్స్ప్రెషన్ అనమాట అది. అయితే ఈ సాంగ్ ఎలా చేద్దామని ఒక డిస్కషన్ జరిగినప్పుడు మేము సెట్ వేసేద్దామా ఫ్లోర్ లేద్దామా అది ఇది అనుకున్నాం. కాదు కాదు, ఈ నేటివిటీ సాంగ్ ని ఫారెన్ బ్యాక్ డ్రాప్ లో చేస్తే ఎలాగుంటది అన్న ఒక ఆలోచన స్టార్ట్ సార్. ఒక్క మొక్క నేను చెప్తా, తర్వాత ఒక్క మొక్క ఒక్క మొక్క మీ గురించి చెప్తా. ఫస్ట్ ఇది సెట్ సాంగ్, ఇది సెట్ సాంగ్ కోసం పుట్టిన పాట ఇది. ఫారెన్ సాంగ్ అంటారంటే వచ్చారు మళ్ళీ మా అసిస్టెంట్ డైరెక్టర్ అన్న అది ఫారెన్ సాంగ్ ఫిక్స్ అయ్యారన్న. ప్రపంచంలో ఎవరు తీసిన సెట్లో చెప్తారు అది అది కొత్తది వద్దేమో ఎక్కువ గెలకొద్దు వదిలే అన్న.
కట్ చేస్తే నాకు వచ్చిన ప్రతి ఫోన్ సార్ అది తీసుకెళ్ళి ఫార్మ్ లో పెట్టాలి అలా అనిపించింది సార్ ఆ ఐడియా నిజంగా యాక్చువల్గా అదే ఫ్రెష్నెస్ తెచ్చింది ఎగ్జాక్ట్లీ అసలు ఓపెన్ చేసే సార్ అంత ఓపెన్ చేసా గ్రాండీర్ ఆ 4-2 ఎంఐ కూర్చొని పాడుతుంటే అసలు ఫస్ట్ టైం మనం ముందు చూసినప్పుడు నేను అసలు రిలీజ్ కాకముందు ఒకసారి చూస్తే నేను అసలు అది ఆ కలర్ కాంబినేషన్ అసలు ఎంత గ్రాండియర్ ఉందంటే దీనికోసం కార్తీక్ నేను ఏమనుకున్నామంటే మా కెమెరామెన్ కార్తీక్ గట్టమనేని తను నేనేమనుకున్నామంటే ఫార్మ్ ను తీద్దాం కానీ ఫార్మ్ బిల్డింగ్లు కనిపించకూడదు కొంతమంది కామెంట్ చేయొచ్చు ఈ శాంతి స్పెయిన్ ఎందుకు వెళ్ళి తీసారా ఆ కామెంటే కావాలి అదే మనకి మెయిన్ దాని ద్వారా మనం వెళ్దాం ఎక్కడ మీరు ఆ శాంతి ఓల్డ్ స్ట్రక్చర్స్ అయ్యే గానీ ఈ మోడర్న్ బిల్డింగ్లు ఈ మోడర్న్ రోడ్లు ఏవి ఎక్కడ కనిపించకుండా జాగ్రత్త పడ్డాం ఈ విషయంలో మా డిఓపి కార్తీక్ గట్టమైన కూడా మనం థ్యాంక్స్ చెప్పాలి హీరోయిన్ చెతగొట్టేసిందండి హీరో గారు షార్ట్కి వచ్చారు ఆ రోజు స్పెయిన్లో వచ్చి ఇలా ఇలా శేఖర్ మాస్టర్ చెప్తుంటే ఇలా కదా ఉండాలి హీరో ఆయన ఇలా ఉన్నాడు ఇలా ఉంటే ఏంటంటే నాకు సాంగ్ అంటే కొంచెం టెన్షన్ ఇది అని ఏమంటే ఆయన 59 సినిమాలు చేశాడు సినిమాకి 5 పాటలు వేసుకున్నాం 350 పాటలు చేసిన టెన్షన్ ఏమి ఉంటుంది ఏ ఉండదు మాస్ మహారాజ్ ఆయన మాస్ సాంగ్ ప్లస్ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఈ సాంగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు మనం దానికి బెస్ట్ ఇవ్వాలని స్టిల్ డేట్ ఈ రోజుకి కూడా ఆయన ముందు రోజు నైట్ రిహార్సల్ చేసి మళ్ళీ వచ్చి ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ఆయన రిహార్సల్ చేసి ఇంకోసారి చేద్దామని చేసి దీనికి బెస్ట్ ఇవ్వాలి ఈ సాంగ్ ఏ రేంజ్లో ఉందో దానికి ఆ రేంజ్కి లిఫ్ట్ ఇవ్వాలని ఆయన పెట్టిన ఎఫర్ట్ ఈ ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ సాంగ్కి అసలు హ్యాట్స్ ఆఫ్ మేము స్పెయిన్లో లొకేషన్స్ చూడడానికి వెళ్ళిపోయాం వీళ్ళందరూ హోటల్లో ఉన్నారు నేను డిఓపి వెళ్ళిపోయాం వెళ్ళిపోయి మేము మళ్ళీ లొకేషన్ చూసుకొని వెనక్కి రాబోసరికి మా సౌండ్ ఏర్పడుతుంది మా స్పెయిన్లో మన పాట ఎక్కడ రాజే అలాగే మాకు ఇదేది ఓవర్ల్యాప్ షాట్ అని ఒకటి ఉంటుంది గోడల పక్కల నుంచి ఇట్ల నుంచి ఇలా కెమెరా ఓవర్ల్యాప్ చేసుకుని వస్తాం అనమాట అలాంటి షాట్ మేము ఇద్దరం వేసుకుంటే అక్కడ రవితేజ ప్రాక్టీస్ చేశారు అక్కడ ఆయన వేస్తున్న స్టెప్ చేసి అనుకున్న అమ్మ ఇదేంటారు బాబు సూపర్ సాంగ్ అయిపోయేటట్టు ఉందని ఈ దెబ్బకి ఆ సక్సెస్ ని ఆ సంతోషాన్ని భరించలేక శేఖర్ మాస్టర్ రోజుకి 100,000 రూపాయలు చెప్పిన షాపింగ్ చేసేది అండి ప్రతి షాప్ వెళ్ళడం జింతక్క చింతక్క కాదు జింతక్క జింతక్క జడ్జన్ కానీ డాన్స్ కూడా మస్తు అసలు ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు సార్ ఇది నెక్స్ట్ లెవెల్ సార్ స్పెయిన్ లో మీరు షూటింగ్ వెళ్ళినప్పుడు మనలో ఒక ఫోటో పెట్టి రిలీజ్ చేశారు 5 నెలల కింద ఇది నేను ట్విట్టర్ లో మళ్ళీ దాన్ని రీట్వీట్ చేశాను నేను 5 నెలల కింద ఒక ఫోటో పెట్టి రొమాంటిక్ సాంగ్ స్పెయిన్లో జరుగుతుంది అని పెట్టారు పెడితే నేను దాన్ని కోట్ చేస్తూ రీట్వీట్ చేశాను ఏమని ఈ పాట వస్తే థియేటర్లో ఖచ్చితంగా డ్యాన్సులు మోగా డ్యాన్సులు వేయాల్సిందే అని పెట్టాను నేను పెడితే కింద ఒకటి పెట్టాడు రొమాంటిక్ సాంగ్ డ్యాన్సులు ఏందో అని పెట్టాడు అంటే ఇది మాస్ రొమాంటిక్ బాబు అని నేను పెట్టాను అయిపోతే మనం మళ్ళీ మన పాట రిలీజ్ అయిన తర్వాత నిజంగా హ్యూజ్ రెస్పాన్స్ అసలు ఇన్స్టెంట్ హిట్ పాట ఎక్కడ చూసినా మన వాళ్ళు సోషల్ మీడియాలో అక్కడెక్కడ అసలు అదరగొట్టారు నేను మళ్ళీ ఆ 5 నెలల కింద నేను రీట్వీట్ చేసిందంతా వెతికి అది తీసాను నేను ఆ రోజు చెప్పాను చూసారా అదే జరిగింది అని పెట్టాను మీకు అసలు మీరు చూసారు లేదో మన ప్రోమో రిలీజ్ చేశారా జింతాక్ మన అందరం స్టూడియోలో కింద పెట్టాడు ఒక ఎన్నట్టు త్రినాథ్ మామ ఫుల్ ఎనర్జీతో మీ ఎనర్జీ అంతా అంటే ఆ కాన్ఫిడెన్స్ చూడండి అంటే మన సినిమా మీద ఉన్న నమ్మకం కావచ్చు మీ సబ్జెక్ట్ మీద ఉన్న మీరు చేసిన ట్రీట్మెంట్ కావచ్చు ఆ నమ్మకం అంతా ప్రోమోలు కనిపించింది అందరికంటే బేసికల్ గా రవితేజ గారి బాడీ లాంగ్వేజ్ ఉంటాయి కాబట్టి నేనైతే బాగా ఎంజాయ్ చేశాను సినిమాని చాలా బాగా ఎంజాయ్ చేశాను అండ్ ప్రసన్న కూడా డైలాగ్స్ ఎరక్కొచ్చాడు బాగా రాశాడు ఈ సినిమా నాకైతే 100% నమ్మకం ఉంది బ్లాక్ బస్టర్ అని యాక్చువల్ గా రామ్జో గారు ఈ సినిమా కథ మీకెంత తెలుసో నాకెంత తెలుసు ఆయనకి అంత తెలుసు తెలుసు అవును అండ్ అంత మొత్తం అంతా ట్రావెల్ అవుతున్నారు ఆయన మాస్ సాంగ్స్ నెంబర్ ఆఫ్ మాస్ సాంగ్స్ రాశారు అన్ని అందులో డౌట్ లేదు కానీ ఈ సాంగ్ వచ్చింది మాస్టర్ ఏం చేద్దాం అని అడిగిన పిలిపించు తీ వర్ణాస్త్రాన్ని అప్పుడు ఎందుకంటే ఇది ఈయనకి బాడీలోంచి వచ్చేస్తుంది సార్ ఆ బ్లడ్లో ఉంది ఏంటంటే కవిత్వం రాయక్కర్లేదు లేకపోతే పెద్ద ఆలోచించక్కర్లేదు ఆయనకి బ్లడ్లో ఉన్న ఇది కదా ఈయనకి కూడా భీమ్స్ గారికి కూడా ఈ పర్టికులర్ ట్యూన్ కానీ ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ సాంగ్స్ కానీ ఆయన వద్దన్నా కూడా అది వస్తుంది ఆవిడ గొంతులో కూడా వద్దన్న అదే ఫ్లేవర్ ఉంది వాళ్ళ ముగ్గురు తెలియకుండా కలిసి ఈ పాటకి ఏం ఇవ్వాలో ది బెస్ట్
మేము తిరుపతి వెళ్ళాం టూ మంత్స్ బ్యాక్ తిరుపతి వెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత టూ మంత్స్ బ్యాక్ పైనుంచి తుఫాన్ వచ్చి స్ట్రక్ అయిపోయాం కొండ మీద గుర్తుందా ఆ టైంలో మా చెన్నై వాళ్ళు ఫ్యామిలీస్ అందరు వచ్చారు అక్కడ అరే రే అన్నం తినరా మంగిలి పాట పెడతా తినరా అరే ఒట్టు ప్రామిస్ నా చెప్పాను నాకు తెలియదు మా ఫ్యామిలీలో ఉందని అసలు తెలియదు ఏమే ఆడు తింటలేదు మంగిలి పాట పెట్టలే రోజు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ఇదే టెంప్లెట్ డైలాగ్ అలా మా అమ్మ అసలు పెట్టట్లేదు ఈ మధ్యన మళ్ళీ కాసేపటి పాట గిన్నెడు ఏమో మూడు పాటలు పెట్టా ఒకటి కూడా తింటలేదు అసలు గ్రేట్ అండి అది సో స్వీట్ ఆఫ్ యూ సర్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు అది ఆ గొంతు అంటే చిన్నపిల్లలు అన్నం తినడం ఏంటండి అది భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం సార్ వాయిస్ అవును అంటే కాకపోతే మామూలు చిన్నప్పుడు బూచోడు వస్తాడు అన్నం తిని భయపెడతాడు బీమ్స్ గారు అసలు మీ మీకు చాలా చాలా థ్యాంక్స్ ఎందుకు చెప్పాలంటే ఈ రోజు వరకు మన సినిమాకు సంబంధించి ఒక చిన్న షాట్ కానీ చిన్న గ్లిమ్స్ కానీ ఏమీ రిలీజ్ చేయలే ఓన్లీ ఒక సాంగ్ ఈరోజు అప్పుడే సినిమా రిలీజ్ వాతావరణం వచ్చేసింది దానికి కారణం ఓన్లీ మీరు పాట మీ నుండి వచ్చిన పాటే నేను ఈయన ఒక రోజు నైట్ ఫోన్ చేశాడు సార్ టీజర్ ట్రైలర్ లేకుండా ఫస్ట్ పాట వెళ్తా అంటున్నారు నా పాట నాకు టెన్షన్ ఉంది సార్ నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు లూడంతా నా మీద వేశారు సార్ సార్ మా ఫేస్ బ్యాట్స్మెన్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది మా ఫేస్ బ్యాట్స్మెన్ మీద కాన్ఫిడెన్స్ ఉంది ధైర్యంగా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ మీరు వెళ్ళి బ్యాటింగ్ చేయండి ఈ మధ్యకాలంలో ఒకటి నడుస్తుంది ఏదైనా ఒక పాట హిట్ అయితే సినిమా ఓపెనింగ్స్ ఉంటాయని అందుకని ప్రతి ప్రొడ్యూసర్ ఏమంటాడంటే ఒక్క పాట సార్ ఒక్క పాట మంచి పాట ఇచ్చేయండి ఓపెనింగ్స్ వచ్చేసే తర్వాత మన సినిమా బాగుంటుందన్న కాన్ఫిడెంట్గా వెళ్తున్నారు అంటే పాట యొక్క విలువ అంత పెరిగింది నేను ఒక మాట అలాంటి ఐదు ఇచ్చాడు అలాంటి పాట ఈరోజు జింతాక్ అనే సాంగ్ ఇచ్చి నిజంగానే మా విశ్వప్రసాద్ గారికి మా వివేక్ కూచిపొట్ల గారికి మా అభిషేక్ అగర్వాల్ కి ముగ్గురికి మీరు ఫుల్ మీల్స్ పెట్టినట్టే స్పెయిన్ లో షూట్ జరుగుతుంటే చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఆ ప్యాలెస్ చూడడానికి చూడడానికి వచ్చిన చిన్నపిల్లలు సార్ వన్ అవర్ అక్కడ నుంచి ఈ లేసి స్టెప్ అక్కడ వేస్తూనే ఉన్నారు మీరు పెట్టారు కదా మేకింగ్ వీడియో అందులో షార్ట్ కూడా అది చిన్న పిట్టే సార్ అది వన్ అవర్ నుంచి వెళ్ళిన పెట్టారు జన్ చాటర్ జన్ చాటర్ జన్ చాటర్ అని తిరుగుతున్నారు అక్కడ వాళ్ళు అంత ఇంగ్లీష్ వాళ్ళు కదా షార్ట్ షార్ట్ కట్ చేసి షిఫ్ట్ అయ్యాట వెళ్తుంటాం కదా వీళ్ళు ఇక్కడి నుంచి మనతో పాటు వాళ్ళు మూవ్ అవుతారు జన్ చాటర్ జన్ చాటర్ జన్ చాటర్ ఎవడరా జన్ చాటర్ భీమ్స్ గారు సార్ వెరీ సూన్ వినాయక చవితి ఉంది సార్ అవును వినాయక చవితి అనగానే గల్లీ గల్లీలో సంబరాలు డీజేలు ఓ రచ్చ రచ్చ ఉంటుంది నా నమ్మకం ఏంటంటే మన జింతాక్ సాంగ్ ప్రతి గల్లీలో మోగుద్దని నా రిక్వెస్ట్ ఏంటంటే మా వినాయకుడికి ఈ సాంగ్ డీజే మిక్స్ కావాలి రిక్వైర్మెంట్ ఉంది ఆల్రెడీ గణపతికి మార్కెట్లో ఆన్ ద వే ఉన్నాడు ఆయన అర్థమైందా మీరు మాత్రం మా కోసం దీన్ని డీజే మిక్స్ వెల్కమ్ చేద్దాం మళ్ళీ ఒకసారి రిలీజ్ చేయాలి మా మా రిక్వెస్ట్ దుమ్ము లేపే రీమిక్స్ రెడీ మీకోసం డీజే వినాయక చవితి పండగకి డీజే నిజంగా ఒక ట్వీట్ చూసాను నేను పాట రెడీగా ఉంది వినాయక నువ్వు ఎప్పుడు వస్తున్నావు అని ఒక ట్వీట్ అందరూ కూడా జింతాక్ స్టెప్ కొట్టి ఇంక కార్యక్రమానికి సెలవు చెప్దాం రెడీ ఓకే యాక్షన్ నిన్ను చూస్తే నిన్ను చూస్తే నిన్ను చూస్తే ఎట్నో ఉంటది గుండె గట్టిగా కొట్టేసుకుంటది జిత్తక 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 జిత్తక